సోషల్ మీడియా సంచలనంగా వెంకటేష్ కూతురు ఆశ్రిత. హీరోల కొడుకులు తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే హీరోలుగా కొనసాగుతూ ఉంటే, హీరోల కూతుర్లు డ్రెస్ డిజైనర్స్, బొటిక్ ఓనర్స్, రెస్టారెంట్ నిర్వాహకులుగా ఇలా రకరకాల రంగాలలో ఎప్పటి నుంచో రాణిస్తున్నారు. అయితే వెంకటేష్ కూతురు మాత్రం చాలా విభిన్నంగా ఒక రంగాన్ని ఎంచుకుంది. వెంకటేష్ కూతురు ఆశ్రిత అమెరికాలో ఫుడ్ టెక్నాలజీతో మాస్టర్ డిగ్రీ చేసింది. కొంతకాలం క్రితం భాగ్యనగరంలో పేరుగాంచిన వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన వినాయక్ రెడ్డిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఆశ్రిత ఒక ప్రముఖ ఫుడ్ స్టోర్ చైన్స్ ను భాగ్యనగరంలో తన భర్త సహకారంతో నిర్వహిస్తోంది. తన వ్యాపారం కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లలో చాలా యాక్టివ్గా ఉంటూ వంటలకు సంబంధించిన అనేక విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 100,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పాపులారిటీని గ్రహించిన ఇన్స్టాగ్రామ్ సంస్థ ఆసియా ఖండంలో బాగా పాపులర్ అయిన ఇన్స్టాగ్రామర్లలో ఆమెకి 27వ స్థానాన్ని కల్పించడమే కాకుండా ఆమె చేసే ప్రతి ఇన్స్టాగ్రామ్ పోస్టుకు $400 చెల్లిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామర్ల రేటింగ్లలో కోట్ల మంది ఫాలోవర్స్ కలిగిన ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీలకు ఇన్స్టాగ్రామ్ సంస్థ వారు చేసే ఒక్కొక్క పోస్టుకు కోట్లల్లో పారితోషికం ఇస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు సెలబ్రిటీలకు సోషల్ మీడియా కూడా ఒక ఆదాయ వనరులుగా మారింది. వెంకటేష్ అభిమానులు ఎప్పటి నుంచో అతడి కొడుకు హీరోగా ఎప్పుడు అవుతారు అని ఎదురు చూస్తుంటే, అతడి కంటే ముందుగా ఇప్పుడు ఆశ్రిత సోషల్ మీడియా సంచలనంగా మారడంతో ఇప్పుడు ఈ వార్త మీడియాకు హాట్ న్యూస్గా మారింది.